ప్రేమికుల దినోత్సవం. ప్రేమ ఒక అద్వితీయమైన భావన, ప్రేమ ఒక మధురమైన అనుభూతి, ప్రేమ సృష్టిలోని ఇద్దరు ప్రాణుల మధ్య కుదిరే అలౌకికమైన ఆకర్షణ, ప్రేమ సకల సృష్టి చరాచరాలకు అంతర్లీనంగా దాగి ఉండే తీయని తపన. అలాంటి ప్రేమను నిర్వచించటం, వర్ణించటం, దాని గుట్టు విప్పి చెప్పటం ఎవరి తరమూ కాని పని. కానీ జీవం పుట్టినప్పటి నుండి మనిషి ఏదో విధంగా ప్రేమను నిర్వచించాలని తపన పడుతూనే ఉన్నాడు. అందుకే ప్రేమంటే త్యాగం, ప్రేమంటే ఇవ్వటం, ప్రేమంటే కష్టాన్ని దుఃఖాన్ని ఓర్చుకోవటం అని కొంతమేర నిర్వచించగలిగాడు. కానీ ప్రేమకు అసలైన నిర్వచనాన్ని విప్పి చెప్పలేకపోయాడు మనిషి. ఎందుకంటే ప్రేమకు చరిత్ర ఉంది, వర్తమానము ఉంది, అలాగే భవిష్యత్తు కూడా ఉంది. ఎవరు ఎన్ని విధాలుగా ప్రేమను ప్రేమగా గుర్తించాలని ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. పైత్యం ముదిరిన బుర్ర ఉన్న కొంతమంది కవులు తాము ప్రేమను వివరించగలమన్నారే కానీ వల్ల కాక ఆ ప్రేమమైకంలోనే పెనవేసుకుపోయి చివరకు కళ్ళు తేలేశారు. ప్రేమ పవిత్రమైనది, మధురమైనది, త్యాగాన్ని కోరుకునేది, సృష్టిని సజావుగా నడిపించగలిగేది. అలాంటి ప్రేమను కొన్ని పనుల ద్వారా మాత్రమే వ్యక్తీకరించటమే తప్ప దాన్ని నిర్వచించలేమని మా భావన. కులమతాలకు అతీతమైన ప్రేమ ఆ మనసులను కలిపింది. నీకు నేను, నాకు నీవు, మనమిద్దరం ఇద్దరం కాదు, ఒక్కటే అంటూ బ్రతుకు సాగులో తమ ప్రేమను పండించుకున్న ఆదర్శమైన దంటలు వారు. ఈ ప్రేమికుల దినోత్సవాన ప్రేమికులైన దంపతుల ముచ్చట్లు టీవీఎస్ అందిస్తుంది ప్రత్యేకంగా మీకోసం. పి రాజ్యలక్ష్మి, సెరికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనలో మనం వేదిక నుంచి సోషల్ కాన్సెప్ట్ తోటి పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రజాస్వామిక రచయితల వేదికకి రాష్ట్ర కార్యదర్శిగా కూడాను ఎన్నిక కాబడినాను. నాది ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం వృత్తి అయితే ప్రవృత్తి ఈ సమాజానికి ఏదో కొంత చేయాలి అనేటువంటి తపనతోనే ఈరోజు నేను బొమ్మరిల్లు జాబిల్లు తోటి అనాథ పిల్లలకి, మళ్ళీ బెగ్గర్స్కి, స్ట్రీట్ చిల్డ్రన్ వీళ్ళకందరికీ కూడా నేను తల్లిగా కొంత బాధ్యత తీసుకొని వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇవ్వాలనేటువంటి దాంతో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా దీన్ని వీక్షిస్తున్న వాళ్ళకందరికీ కూడాను వ్యాలెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు కొంత ఇట్లాంటి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళది అనుభవాలు కానీ వాళ్ళ విజయాలు కానీ కొంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందనేది అనిపించింది. మేము 1984లో పెళ్లి చేసుకున్నాము. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆచారాలు, వ్యవహారాలు ఈ రోజుతో చూసుకున్న సందర్భంగా చాలా డిఫరెంట్గా ఉండేవి. నేను మతాంతర వివాహం అంటే ఒక ముస్లిం నేను పెళ్లి చేసుకున్నాను. కులంలో వేరే కులాన్ని పెళ్లి చేసుకోవటం వేరు, మతాన్ని కాదనుకొని ఇంకో మతాన్ని చేసుకోవటం వేరు. ఆ మతంలో కూడా ముస్లిం చేసుకోవటం వలన వచ్చేటువంటి సామాజిక ఏమంటారంటే కష్టాలు చాలా డిఫరెంట్గా ఉండేవి. మేమిద్దరము డిగ్రీ చదువుకునేటప్పటి నుంచి క్లాస్మేట్స్గా ఉండేవాళ్ళము. మేము ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి మన ఇద్దరము పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. నేను తనని ముఖ్యంగా సెలెక్ట్ చేసుకోవడంలో ఏంటంటే నాది పూర్తిగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. నేను నన్ను మా ఫాదర్ ఎంత ఇండివిజువల్గా పెంచినా కానీ ఒక తమ్ముడిని తోడిస్తే కానీ సమాజంలోకి పంపించినటువంటి పరిస్థితి కనపడేది. నాకు అప్పటికే ఒక రకమైనటువంటి కొన్ని భావాలు అవి ఉండేవి. కానీ కుటుంబంలోనూ కులంలోనూ నేను పెళ్లి చేసుకోవటం వలన నాకు నా మానసిక స్వేచ్ఛ కానివ్వండి, నాకున్న భావాలకి సరైన వ్యక్తి దొరకడు అనేది అయితే నేను రూఢి చేసుకున్నాను. అదేవిధంగా కులం కట్టుగోడల్లో ఉండటము, జీవించటం కూడా నాకు పెద్దగా ఇష్టం లేదు. అందువలన నేను ఇట్లా పెళ్లి చేసుకోవాలి, నన్ను అర్థం చేసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, నా భావాలని నాకు సపోర్ట్ చేసే వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు తనతో నాకు మ్యాచ్ అవుతుంది అనుకొని మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము. అప్పటికి మాకు తొందరపడాలి, పెళ్లి చేసేసుకోవాలి ఇమీడియట్గా నా ఆకర్షణలో అయితే లేము మేము.
ఎందుకంటే మా ఇద్దరికి భావాలు కానివ్వండి, జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది మేము ముందుగానే రచించుకున్నాము. ఇలా మన జీవితాన్ని గడపాలి అన్న ఆలోచనతోటే ఉన్నాము. ఇక అందుకోసంగా నేను పీజీ చేసుకోవటము, తను అదర్ స్టడీస్కి వెళ్ళిపోవటము, మా ఇద్దరము కాళ్ళపైన, ముందు నేనే నా కాళ్ళపైన నిలబడ్డాను తనకంటే ముందుగా. నాకు ఒక ఉద్యోగ భద్రత దొరికింది, పర్వాలేదు అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేను ముందుగానే డిసైడ్ అయిన సందర్భంగా, అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఈ రోజులు అనే వర్డ్స్ వేరుగా ఉంటాయి, కానీ నేనైతే బయటకు వచ్చాను. మా వాళ్ళందరు నేనే కాదు, నేను స్వతంత్రంగా జీవిస్తాను అనేటువంటిది. వచ్చిన తర్వాత మేము చాలా ఒడిదుడుకులు పడ్డాము. ఉదాహరణకి ఏంటంటే, మాకెవరు ఉండటానికి కూడా ఇల్లు అద్దెకి ఇచ్చిన పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఒంగోలులోనే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఇల్లు కావాలి అనుకునేటప్పుడు సరే విశాల భావాలు గల వ్యక్తులు మనకి వచ్చి వాళ్ళు మాకు ఇల్లు ఇవ్వటం జరిగింది. అప్పుడు మా ఇద్దరికి ఒకటే ఏం ఉండేది, మనం ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు పెట్టుకోవాలి. ఆ సొంత ఇంట్లో మనలాంటి వాళ్ళు, ఈ సమాజం నుంచి వెలివేసిన వాళ్ళకైనా సరే మనం కొంత రక్షణ కల్పించాలా, వాళ్ళని మనం చేసుకోవాలి అనేది మాకు అప్పుడు అనిపించింది. దానికి తగ్గట్లు మేము జీవితం ప్లాన్ చేసుకొని వచ్చాము. కాకపోతే పెళ్లి ఏదైనా కానివ్వండి, ప్రేమించి పెళ్లి చేసుకోవటమా, తల్లిదండ్రులు కుదిర్చి పెళ్లి చేసుకోవటమా అనేది ఏదైనా పెళ్లికి ముందు ఉండేటువంటి పరిస్థితులు. కానీ పెళ్లి అయిన తర్వాత మాత్రం పూర్తిగా విజయవంతంగా చివరికంట జీవితం కొనసాగించాలి అని అంటే మాత్రం వాళ్ళ ఇద్దరిలో ఒక మంచి సంబంధాలు ఉండటం, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఓర్చుకొని ముందుకు కొనసాగటంలోనే ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళవి ఎక్కువ శాతం ఫెయిల్ అవ్వటానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఇతర వివాహ సంబంధాలలో ఉన్నటువంటి సమస్యలు కాకుండా ఇలాంటి కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవటం వల్ల సమాజంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సవాళ్ళను అధిగమించగలగాలి. ఆ సవాళ్ళల్లో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఆర్థికపరమైన సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అంటే మిగతా ఫ్యామిలీస్లో ఆర్థికంగా కొంత సపోర్ట్ ఉన్నా కానీ ఇట్లా అందరినీ కాదనుకొని పెళ్లి చేసుకోవటంలో, వాళ్ళకు వాళ్ళు నిలబడటంలో ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఉంటాయి. అవి మనకి వాళ్ళిద్దరు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు సాగితే పర్లేదు, కానీ ఎక్కువ విచ్ఛిన్నమయ్యే అవి ఉంటాయి. అది కాకుండా అప్పటి వరకు కూడా ఇద్దరు డిఫరెంట్ కుటుంబ నేపథ్యాల నుండి రావటము, వాళ్ళ ఇద్దరు క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లు ఇట్లాంటివన్నీ చాలా వరకు కుటుంబంలో ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ వాటన్నిటినీ ఒకరికొకరికి అడ్జస్ట్మెంట్, ఒకరికొకరు త్యాగాలు చేసుకోవాలి. అవి చేసుకోకపోతే మేము హ్యాపీగా, అంటే మేమిద్దరం కలిసి జీవించే హ్యాపీలోనే ఉన్నాం కానివ్వండి, జీవితంలో నిలబడటం కోసము మాకిద్దరికి ఒక కసి పెరిగింది. మమ్మల్ని అందరూ వెలివేశారు, ఎగతాళి చేశారు. నేను వెళుతూ ఉంటే ఇదిగో సాయిబుల అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయే అనేటువంటి పెద్ద చులకన భావాలు ఉండేవి. అది మేము బాగా చదువుకొని ఉన్న వాళ్ళని కూడా కామెంట్స్ ఉండేవన్నమాట. అప్పుడు మా ఇద్దరికి ఒకటే అనిపించింది, బట్ మనం ఎట్లాగైనా రోల్ మోడల్ కావాలి, సమాజంలో ఒక స్థాయిలోకి నిలబడాలా, లేకపోతే మనం చేసిన దాన్ని ఇది గౌరవించరు అని. అదే ఇంకోటి ఏంటంటే, నాకు మా నాన్నగారు పదే పదే నాకు ఒకటి చెప్తూ ఉండారనమాట, ఇది చాలా తప్పు, ఇది కరెక్ట్ కాదు ఇలా అనేది. అందుకోసం నేనేంటంటే, మళ్ళీ మా ఫాదర్ నన్ను ఎస్ మా అమ్మాయి చేసింది కరెక్ట్ అనిపించుకునే పట్టుదల బాగా ఉండేది. లాస్ట్ డేస్లో, అంటే నాకు మా పేరెంట్స్కి 20 సంవత్సరాలు ఎటువంటి సంబంధాలు లేవు, చూసుకోవటం కూడా లేదు. కానీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం రిలేషన్స్ స్టార్ట్ అయినాయి. మా ఫాదరు రీసెంట్గా చనిపోయే 6 మంత్స్ ముందు కూడా యు ఆర్ రైట్ అని చెప్పి మా ఫాదర్ చేత అనిపించుకున్నా. అదొక్కటే నా సక్సెస్ అనుకున్నాను. అదే సమాజం కూడా, మా ఫాదర్ ఎట్లయితే భావించారో సమాజం కూడా అదే ఆలోచనలో ఉంది కాబట్టి దానికి మేమిద్దరం కష్టపడ్డామండి. ఆ కష్టపడటంలో మేము సుఖం కంటే కూడాను కష్టాలనే ఎక్కువ ఫేస్ చేసాం. జీవితంలో ప్రతి మెట్టు కూడా కష్టాలు కన్నీళ్లతోనే మాది స్టార్ట్ అయ్యి ఈరోజు హ్యాపీగా ఉన్నాము. ఒక 10 మందికి ఈరోజు మేము ఆ సందేశాన్ని మేము ఇవ్వగలుగుతున్నాము అని అంటే దాని వెనక చాలా త్యాగాలు ఉన్నాయి, చాలా కృషి కూడా ఉంది. మీరు ఎస్ఎండి కాసిమ్, నేను సెరికల్చర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. మా మిస్సెస్ రాజ్యలక్ష్మి, మేమిద్దరం శర్మ కాలేజీలో బీఎస్సీ చదివేటప్పుడు ఇద్దరం క్లాస్మేట్స్ని. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు అవగాహన పెంచుకొని ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అప్పటికి ఇంకా స్థిరపడలేదు మేము. అప్పుడు మొదట మా మిస్సెస్ ఈ పట్టు పరిశ్రమ శాఖలో అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. తర్వాత నేను కూడాను అదే డిపార్ట్మెంట్లో చేస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా పీజీ కంప్లీట్ చేసేసి టెక్నికల్ ఆఫీసర్గా అదే డిపార్ట్మెంట్లో చేరాం. అప్పటి నుంచి కూడాను మాకు కొన్ని అభిప్రాయాలు ఉండేవి. పెళ్ళి కాకముందు మా మిస్సెస్ తనకి ఒక గోల్ ఉండేది, సమాజ సేవ చేయాలి, సమాజానికి ఏదైనా ఉపయోగపడాలి. ఆ విధంగా చేయాలనుకుంటే మీరు
మీ అభిప్రాయాలను నాతో ఏకీభవిస్తారా అని చెప్పేసి ఒప్పందంతో నేను ఏ విధమైన అడ్డు పడకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఈ ఆ అభిప్రాయంతో ఈ మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అదే కోవలో మేము దాదాపు ఒక 10 ఇయర్స్ వరకు పిల్లలు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం. మాకు 10 ఇయర్స్ తర్వాత ఒక బాబు, ఆ బాబు ఇప్పుడు MBBS చదువుతున్నాడు. ఆ తర్వాత సమాజం మాకు మమ్మల్ని ఆదరించేసి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది కాబట్టి సమాజానికి కూడా మేము ఏదన్నా చేస్తే బాగుంటుంది, సమాజంతో ఇంత లబ్ధి పొందాం కాబట్టి సమాజానికి రుణపడి ఉన్నాం కాబట్టి ఆ సమాజానికి ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక ఆర్ఫనేజ్ స్టార్ట్ చేశాము. దాని పేరు బొమ్మరిల్లు. ఆ బొమ్మరిల్లులో ప్రస్తుతం 55 మంది పిల్లలు ఉన్నారు. 55 మంది స్ట్రీట్ చిల్డ్రన్స్ని తీసుకొచ్చేసి మా పిల్లలుగా భావిస్తూ తను అమ్మగా నేను నాన్నగా మనస్ఫూర్తిగా పిల్లల్ని పెంచుకుంటూ ఈ సమాజానికి రుణం ఈ విధంగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తూ ఉన్నాం. ఈ విధంగా చేసే క్రమంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఇందులో ఈ ప్రేమ వివాహాలు సక్సెస్ అవ్వటానికి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటూ మనస్సు విప్పి మాట్లాడుకుంటూ ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేకుండా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే మాత్రం సమాజంలో సక్సెస్ అవ్వగలం. ఇప్పుడు ఈ తరం ఈ లేటెస్ట్ యువత చాలామంది కూడాను ఆకర్షణని ప్రేమగా భావించేసి ఏదో ఆవేశంలో పెళ్ళిళ్ళు చేసుకొని వెంటనే కట్ ఆఫ్లు చెప్పటం, బ్రేకప్లు చెప్పుకోవటం జరుగుతూ ఉంది. అది సమాజానికి అంత మంచిది కాదని భావిస్తూ ఉన్నాను. మేము మా 35 సంవత్సరాల సక్సెస్ కాలేదని సూసైడ్ చేసుకున్నాము. ప్రేమ సక్సెస్ కాలేదని సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చేసుకోవటం మంచిది కాదంటా నేను. నేను ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్గా మిగిలిపోయినా పర్వాలేదు, కానీ అనవసరమైన మనస్పర్ధలు తెచ్చుకొని తొందరపడి పెళ్లి చేసుకొని మనస్పర్ధలు తెచ్చుకొని ఒకళ్ళొకళ్ళు సూసైడ్ చేసుకోవటం అట్లా అది మంచిది కాదని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని చర్చ ని థర్డ్ పార్టీని థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కానీయకుండా వాళ్ళిద్దరు సమస్యలను పరిష్కరించుకుంటే చాలా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ సమస్యలను విడిది చర్చించుకుంటే వాళ్ళకు తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, దాన్ని బేస్ చేసుకొని జీవిస్తే సుఖమయంగా జీవించవచ్చు అని చెప్పేసి మా అభిప్రాయం. మేము పెళ్లి చేసుకున్నప్పుడు మాకు ఈ సమాజంలో కనీసం ఉండటానికి రెసిడెన్షియల్ హౌస్ కూడా రెంట్కి ఇవ్వలేని పరిస్థితి. అప్పుడు అమ్మ మీరు కులాంతర వివాహం చేసుకున్నారు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మా పిల్లలు కూడా ఇలాగే అవుతారు మీలాగా, అందుకని మేము మీకు ఇళ్ళి మమ్మ అనే పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సమాజంలో ఎడ్యుకేట్ పరిస్థితి బాగుంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఒకరినొకరు తొందరపడకుండా అర్థం చేసుకొని చేసుకోవచ్చు. ఎలాంటి అలాంటి ఇబ్బందులు ఉండి మాలాగా ఎవరికి ఇళ్ళు ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు మేము మా ఇంట్లో మాకుండే 10 పోర్షన్స్లలో ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకే స్థానం కల్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాం కాబట్టి వాళ్ళకి ఈ పరిస్థితి రాకుండా ఉండటం కోసమే మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యువతకు మేము చెప్పేది ఏంటంటే ఆకర్షణ కాకుండా ప్రేమగా ఆలోచించండి. సమాజంలో మీరు కూడా ప్రేమ వివాహాలు చేసుకునేటట్లు చేసుకున్న తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి ఆశిస్తూ వ్యాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతాను.